139 మంది అత్యాచారం కేసులో కేలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాధితురాలికి అండగా నిలిచిన వివిధ కుల సంఘాలు, మహిళా సంఘాలు, సమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించాయి. ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ అన్నారు. డాలర్ బాబు ఒత్తిడి వల్లే ప్రదీప్పై బాధితురాలు కేసు పెట్టిందని ఆయన తెలిపారు. మేము కనుక ఇన్వాల్వ్ కాకపోతే ఇందా కొంతమంది ప్రముఖుల పేర్లు వచ్చినాయి, ఇందా కొంతమంది ప్రముఖుల పేర్లు వచ్చినాయి. ఉదాహరణకు సోదరుడు ఈ చిన్న టీవీ యాంకర్ ఎవరు, ఒక ప్రదీప్ అనే ఒక పేరు వచ్చింది, లేకపోతే కవిత గారి పిఏనో ఎవరో ఒక పేరు, సంతోష్ రావు ఏదో పేరు వచ్చింది. ఈ రెండు విషయాల మీద కూడా ఇంకా చాలా విషయాలు కూడా డిస్కస్ చేసినాం. మేము కనుక వాస్తవాలు తెలుసుకొని మేము ముందుకు రాకపోతే ఏమయ్యేదంటే, ఒకవేళ ఈ ప్రదీప్ లేడనే విషయం తర్వాత పోలీసు వాళ్ళకి తెలిసినా, లేదా ఇంకోరు లేడనే విషయం తెలిసినా కూడా పోలీసు వాళ్ళే కావాలని తప్పించండి అనే పేరు కూడా వాళ్ళకు వచ్చే ప్రమాదమే ఉన్నది. అంటే రాజకీయ పలుకుబడి ఆర్థికంగా ఉన్న వాళ్ళ దగ్గర, కొంత సెలబ్రిటీల దగ్గర వీళ్ళని కేసులు పెట్టుకోకుండా వీళ్ళు పోలీసు వాళ్ళు తప్పించండి అనే పేరు కూడా రావడానికి అవకాశం ఉండేది. దాన్ని కూడా మేము దాన్ని నివారించాలి. పోలీసు వాళ్ళు కావాలని కొంతమంది తప్పించినట్టు కాకుండా, అది ఎంఆర్పిఎస్ లేదా మా దళిత గిరిజన సంఘాల, మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలనే పద్ధతిలోనే ఆ ప్రయత్నం కొనసాగింది అనేసి కూడా మీరు మర్చిపోదు. ఈ విషయంలో మాకు తెలిసి ప్రదీప్కు దీనికి సంబంధమే లేదు. నేను చెప్పదలుచుకున్నది, ఏ బిడ్డ బాధపడద్దు, అతను ఏ కులం బిడ్డ, ఏ మతం బిడ్డ అని కాదు. అనవసరమైన కేసులో ఇది పెట్టించింది మాత్రం, ఈ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి, అమ్మాయి మీద అత్యాచారం గోడి కట్టి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి, నువ్వు కనుక నా మాటిని ఫలానోళ్ళని పెట్టకపోతే నిన్ను కూడా ఇంకా చంపిస్తామనే పద్ధతిలో బెదిరించి నానా హింసలు కూడా పెట్టిన వాడు అతను అనేసి కూడా మీరు మర్చిపోదు. అంటే ఆయన బ్లాక్ మెయిల్కు, ఆయన బెదిరింపులకు తలకి కొన్ని పెట్టింది అనేసి కూడా రుజువు అవుతుంది. ఆ పెట్టిన కేసులో సోదరుడు, ఆ పిల్లోడు, ఆ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ప్రదీప్ కూడా ఇందులో లేడు అనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. ఇందులో లేడు కానీ మన కవిత పిఏ ఎవరైతే ఉన్నారో అత్యాచారానికి ఒడిగట్టలేదు, కానీ నీ దగ్గర ఈ ఫోటోలు ఉన్నాయి నాకు పంపుతా వాలేదనే పద్ధతిలో కొంత ఆ ఫోటోలు డిమాండ్ చేసి కొంత బెదిరించే ప్రయత్నం మాత్రం ఆ కవిత గారి పిఏ మాత్రం కొంత బెదిరించినట్టుగా ఆ కేసులో ఉన్నాడు అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను అందువల్ల మేము జరిగిన సంఘటన కాడ అమ్మాయి మీద అత్యాచారం ఒడిగట్ట వాళ్ళు ఏ కులస్తులు, ఏ మతస్తులు అని కాకుండా నిర్దిష్టంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో కొంత బెదిరింపులకు తలగా ఎవరైతే పాల్పడ్డారో, కొంత బ్లాక్ మెయిల్కి ఎవరైతే పాల్పడ్డారో ఆ పరమైన సెక్షన్లు కూడా పెట్టి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకురావాలి. మూడవది, ఎవరి మీదనైతే తప్పుడు కేసు అయితే వాళ్ళు పెట్టించారు, ఏదైతే డాలర్ ఆ రెడ్డి అది పెట్టించాడో ఖచ్చితంగా దీనికి డాలర్ రెడ్డే బాధ్యత వహించక తప్పదు.